వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మూడు సినిమాలు ఫ్లాప్ ని మూట కట్టుకున్న మన ప్రముఖ సీనియర్ హీరో బాలకృష్ణకు ఇన్నాళ్ళకు తెలిసి వచ్చిందేమో కానీ ఇప్పుడు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు రూలర్ సినిమా ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ కథల ఎంపికలో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ సినిమా సెట్స్ మీద ఉండగానే సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్లో సినిమా ఓకే చేశాడు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు నందమూరి బాలకృష్ణ. అయితే తాజాగా బాలయ్య సినిమాల లిస్టులో ఓ సినిమా ఉండకపోవచ్చని సమాచారం. అదేంటంటే ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ఆదిత్య 999లో నటించబోతున్నారని ఈ మధ్య బాగా వార్తలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారని త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ ఆదిత్య 999 సినిమా లేనట్టే అని అంటున్నారు. ప్రస్తుతం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ట్రెండింగ్ సబ్జెక్ట్ని తెరకెక్కించారని అందుకు తగ్గట్టే యూత్ని ఆకట్టుకునే కథ రాస్తున్నట్టు సమాచారం. ఇక సింగీతం శ్రీనివాసరావు అపూర్వ సహోదరులు పుష్పక విమానం మదర్ కామరాజు లాంటి వైవిధ్య భరితమైన సినిమాలను తెరకెక్కించారు. దీంతో ఇప్పుడు బాలయ్య సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ సినిమా క్యాన్సిల్ అయిందనే తాజా వార్తలు వినబడడంతో నందమూరి అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ లాగా మిగిలిపోయింది.